ప్రస్తుతం మనం మైలవరం నియోజకవర్గంలో ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు నగారం మోగింది. మైలవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరో పక్కన అధికార పార్టీ నుంచి మంత్రి ఉమ ఆయన కూడా ప్రచారంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మీరు చూడొచ్చు నా పక్కన జనసేన అభ్యర్థి గాంధీ గారు ఉన్నారు. సో ప్రచారం ఎలా నడుస్తుంది, జనసేన నిజంగానే మైలవరం నియోజకవర్గంలో జెండా పాతే పరిస్తుందా ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, టీ తాగుతూ ఉన్నారు గాజు గ్లాసులో, మీ గుర్తు కూడా గాజు గ్లాసు. అంటే ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నాను, గాజు గ్లాసు పగిలిపోయే పరిస్థితి ఉంది ఈ ఎన్నికల తర్వాత అని చెప్పి మీ ప్రత్యర్థులు చెప్తున్నారు. ఏంటి గాజు గ్లాస్ పగిలిపోబోతుందా అంటే ఏం చెప్తారు? గాజు గ్లాస్ పగిలిపోతుందా, సైకిల్ ట్యూబ్ పగిలిపోతుందా, ఫ్యాను తిరిగే తిరిగేది వైండింగ్ కాలిపోతుందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నిలబడ్డటువంటి అభ్యర్థులు, ఒక అభ్యర్థి అవినీతి మంత్రి, ఈ రాష్ట్రంలో అత్యధిక అవినీతి చేసిన మంత్రి ఎవరంటే దేవినేని ఉమామహేశ్వరరావు. ఆ మంత్రి ధనదాహంతో ఇక్కడ డబ్బుని విచ్చలవిడిగా, అంటే అతను సొంత డబ్బు కాదు, అతను పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లని మండలానికి ఒకళ్ళని అప్పచెప్పి, మీరు చీరలు పంచుతారో, మిక్సీలు పంచుతారా, సైకిళ్ళు పంచుతారా, లేకపోతే కార్లు ఇస్తారో నాకు తెలియదు అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని రాజకీయ వ్యాపార పరంగా మార్చేసినటువంటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. అలాగే ఇంకొక వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్, అర్ధగోళమైనటువంటి వ్యాపారాలు, ప్రజాస్వామ్యంలో వేల కోట్లు ప్రజల సొమ్ము దోసేసినటువంటి వ్యక్తి వీళ్ళంతా, అనేకమైనటువంటి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు వ్యక్తిగత ఏజెండా ఒకళ్ళ మీద ఒకళ్ళని పెట్టుకొని ఇక్కడ స్థానికంగా ఎప్పుడూ లేనటువంటి విద్వేషాలని ప్రజల మధ్య తీసుకొచ్చి అశాంతిని కలిగిస్తూ ఇక్కడ ప్రజల్ని రెచ్చగొడుతూ ప్రజలు భయభ్రాంతులు చేస్తూ, నువ్వా నేనా ఈ ఒక వ్యక్తిగత తగాదులు, ఎన్ని ఎవరో కూడా ప్రజలకి ప్రజాస్వామ్యం ప్రజలకి పనిచేయాలని రాలా, నీ మీద నేను గెలవాలి, నా మీద నువ్వు గెలవాలని పోటీ పడుతున్నారు. అంటే వీళ్ళు ఎవరో కూడా ప్రజల సమస్యల కన్నా వ్యక్తిగత ఎజెండా కోసమే వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థమైంది. గాంధీ గారు, ఒకటే సూటి ప్రశ్న. మీరు చెప్తూ ఉన్నారు ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రధాన పార్టీ నుంచి, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి, అవినీతికి కేర్ ఆఫ్ వాళ్ళిద్దరూ అని చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు మైలవరం నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీని గాజు గుర్తుకి ఓటేసే పరిస్థితి ఉందా సార్? ఎందుకంటే ప్రధాన పార్టీలనే ఈరోజు ప్రజలు చూసే పరిస్థితి ఉందని ఒక వాదన వినిపిస్తుంది. మీరేమో మార్పు మాతోనే సాధ్యం అంటున్నారు, నిజంగానే ఏమైనా మార్పు చూడబోతున్నామా? ఖచ్చితంగా అండి, ప్రజలు అన్నీ గమనిస్తున్నారండి. అయితే వీళ్ళు ఈ అభ్యర్థులు అయితే మటుకి మేము డబ్బుతో ప్రజలను మభ్యపెట్టగలం, మేము డబ్బులతో ప్రజలను మా చుట్టూ తిప్పుకోగలం, ప్రజల్లో మా డబ్బుతో ఓట్లు కొనుక్కోగలం, ఎప్పుడు కూడా డబ్బు చుట్టూ ప్రజలు అని చెప్పి ప్రజల్ని వాళ్ళ మాయాజాలంతో ఏదో చేద్దామని అయితే అనుకుంటారు. కానీ ఎక్కడా కూడా ప్రజలు, కానీ మీ దోపిడీ వ్యవహారాన్ని మాకు తెలుసు, తినండి చేయవండి, మేమేళ్ళకి ఓటేస్తామని మటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే అవినీతి లేని వ్యక్తి, ఎందుకంటే సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ఎండమొఖం చూడకుండా సంపాదించుకోలే శక్తి ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీ అందరికీ తెలుసు, 2 సినిమాలు తీస్తే సుమారు ఆయనకి 50 కోట్లు వస్తాయి, 4 యాడ్లు ఇస్తే 100 కోట్లు వస్తాయి. అంటే 5 సంవత్సరాలకి ఆయన ఆదాయం 1000 కోట్లు, 1000 కోట్ల ఆదాయాన్ని 5 సంవత్సరాలకు వదులుకొని ఎవడో చెప్తున్నారు మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్లో చూశాను, 100 కోట్లకి 200 కోట్లు పవన్ కళ్యాణ్ అమ్ముడిపోయాడని. 1000 కోట్లు ఇంట్లో కూర్చుంటే వస్తుంటే నీ 200 కోట్లకి పవన్ కళ్యాణ్ అమ్ముడిపోయే పరిస్థితి ఎందుకు వస్తుందని మీ అన్ని అసత్య ఆరోపణలు చేయటం, అంటే మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి బురదను ఇంకో మీద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ నాయకులను. గాంధీ గారు, ఒక విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మీటింగులు పెడితే పెద్ద ఎత్తున యువత ముందుకు వస్తారు, స్వచ్ఛందంగా వస్తారు, డబ్బులతో పని లేదని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఒప్పుకోవాల్సిందే. కానీ ఆ వచ్చిన యువత అంతా ఓట్లేసే పరిస్థితి లేదు, ఇదంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా గందరగోళంగా హడావిడి చేస్తారు తప్ప ఓటింగ్కి వెళ్ళరు, చాలామందికి ఓటులు లేవు అని చెప్పేసి ఒక వాదన ఉంది. ఏంటి మైలవరం నియోజకవర్గంలో యువత చూపు ఎటువైపు ఉందంటే ఏం చెప్తారు? అదంతా ప్రత్యర్థుల అసత్య ఆరోపణ అండి. ఇవాళ వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు, సమాజంలో ఏం జరుగుతుంది అనేది నిరంతరం ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఫోన్ ద్వారా మనం తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాం. వీళ్ళు చెప్పే ఆరోపణలే వాళ్ళు అంత తేలిగ్గా తీసుకునే, వాళ్ళు కూడా కసిగా ఉన్నారు.
ఈ అవినీతి ప్రభుత్వాలను తరిమి కొట్టాలి ఈ అవినీతి నాయకుల్ని పారద్రోలాలి ఖచ్చితంగా శాంతి అది శాంతి రావాలి అవినీతి లేనటువంటి ప్రభుత్వాలు ఉండాలి ఏ ఆశయం కోసం అయితే నాకు డబ్బులు వద్దని చెప్పి కుటుంబాన్ని వదిలేసి రోడ్డును పడి మరి చూస్తా ఉన్నారు ఎటువల్క అరకులో వెళ్ళినా లేదా ఇంకో ప్రాంతంలోకి వెళ్ళి ఇంకో ప్రాంతంలో మైనింగ్స్ ఏరియాకి వెళ్ళినా మరి కాలి నడకనే ఆయన ప్రయాణం చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్న సందర్భం ఉదాహరణకి కిడ్నీ సమస్య కావచ్చు లేదంటే మెడికల్ ఫాతిమా మెడికల్ కాలేజీ విషయం కావచ్చు లేదంటే రాజధాని భూముల విషయంలో కావచ్చు ఏది అయినా సరే ఆయన వెళ్ళిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం అయినాయి ప్రజల యొక్క నాడి ఆయనకు తెలుసు ఏ సమస్యను ఎలా పరిష్కరించాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు స్థానికంగా ఉన్నటువంటి సిపిఎం సిపిఐ నాయకులతో పాటు బిఎస్పి మళ్ళీ మరీ ముఖ్యమైన విషయం ఇది ఎంతవరకు ఈ భారతదేశ చరిత్రలో ఒక దళిత మహిళని చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి చేయాలన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ చంద్రబాబు గారు కానీ జగన్ గారు కానీ చెప్పమనండి మేము మాయావతి గారిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి వాళ్ళకి ఆ ధైర్యం లేదు వాళ్ళకి కావాల్సింది కేవలం ఇది సరే రాజకీయాల్లో జాతీయ రాజకీయాల విషయాలు పక్కన పెట్టి ఇదే మైలవరం నియోజకవర్గంలో మనం ఈ స్థానికంగా ఇప్పుడు టీ తాగుతూ మాట్లాడుకుంటున్నాం పక్కనే వీటీపీఎస్ మనకు కనిపిస్తూ ఉంది అయితే కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు ఒకటే సూటిగా రాజకీయ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నారు సార్ ఈరోజు మంత్రి ఉమా గారు మంత్రి అయినా సరే వాళ్ళకి మాత్రం పర్మనెంట్ అయ్యే పరిస్థితి లేదు జీతాలు కూడా పెరగని పరిస్థితి మొన్నే రీసెంట్గా పెంచారు అవి కూడా జీతాలు పడని పరిస్థితి ఉంది ఏంటి ఏమన్నా జనసేన ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులకు ఏమన్నా న్యాయం జరిగే పరిస్థితి ఉందా ఇంకా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి ఏం చెప్పదలుచుకున్నారు ఒకవేళ గాంధీ గారు ఎమ్మెల్యే అయితే ఏమన్నా మార్పు చూడబోతున్నామా పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వగానే ముఖ్యంగా వీటీపీఎస్ అవి వీటీపీఎస్ఏ కాదు చుట్టుపక్కల విద్యుత్ సంబంధించినటువంటి అనేక ప్లాంట్లు ఉన్నాయి దాంట్లో చాలామంది క్యాజువల్ లేబర్గా సీఎల్గా పనిచేస్తూ ఉన్నారు దాదాపు సుమారుగా ఈ ప్రాంతంలోనే ఒక 3500 మంది సీఎల్స్గా గత 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళు పర్మినెంట్ చేయాలని చెప్పి వాళ్ళ కోరిక అలాగే కోరికగానే మిగిలిపోయింది వాళ్ళ కోసం ఇటీవల కాలంలో ఎంత దారుణం అంటే అండి వాళ్ళ సగటు వ్యక్తి ఖర్చు 20,000 తగ్గకుండా ఉంది కానీ వాళ్ళ ఆదాయం 7,000-8,000 దానికోసం ఇటువంటి కాలంలో సీఎల్స్ తరఫున మేము పోరాడటం జరిగింది వాళ్ళకి ఖచ్చితంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు మీరు మైలవరం మీటింగ్లో చూసుకున్నట్టయితే ఆ సమస్య మీద ప్రస్తావించారు వీటీపీఎస్ సంబంధించిన సీఎల్స్ సమస్య నా దృష్టిలోకి ఉంది నేను దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా పర్మనెంట్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళకి భద్రత లేదు భద్రత అంటే ఉద్యోగ భద్రత లేదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దీన్ని ప్రైవేటీకరణ చేస్తారో అని చెప్పి వాళ్ళందరూ నిద్రలు పోయిన రాత్రులు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయన ప్రైవేటీకరణ అంటే చాలా ఇష్టం గవర్నమెంట్ తరఫున ఏ సంస్థను ఉండేవాడు ఆయన ప్రైవేటీకరణ అంటే చాలా ఇష్టపడతాడు ఆయన ఆ విధంగా రేపు ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోద్దాం మేమందరం రోడ్ను పాడతాం అని చెప్పి పర్మనెంట్ ఉద్యోగస్తులందరూ కూడా మదన పడుతున్న సందర్భం ఉంది ఇదే కాదు ఉమా గారు చెప్పారు 2009 ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు మేము ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని చెప్పి దేనిన ఉమా మహేశ్వర గారు చెప్పారు ఆయన ఇవ్వటం కాదు మేము గతంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ పురా స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 180 కోట్ల రూపాయలు పురా స్కీమ్ని తీసుకొచ్చి అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఇదే ప్రాంతంలో ఇక్కడ 100 అడుగుల దూరంలో శంకుస్థాపన చేయించుకున్నాం ఏమైందో ఈ రోజుకి మంత్రి గారు పట్టించుకోరు అలాగే ఇళ్ల స్థలాలు ఇది ఎంత దారుణం అండి పేదవాడికి ఇచ్చే ఇళ్ల స్థలాన్ని అమ్ముకుంటారా మీ కార్యకర్తలు మీరు దోపిడీ చేస్తున్నారండి ఎంత దోపిడీ అంటే ఇల్లు ఇబ్రహీంపట్నం కానీ కొండపల్లి కానీ మైలవరంలో ఇటీవల కాలంలో 100 కోట్లు సంపాదించారండి ఈ కార్యకర్త టీడీపీ కార్యకర్తలు అంతా ఇంత కాదు ఇలా దోపిడీగా అత్తు అదుపు లేకుండా పోయింది మేము గతంలో పట్టాలు ఇచ్చాం ఎక్కడా కూడా ఇప్పుడు అడగండి మీరు తిరిగి నేను లేకుండా మీరు అడగండి వెళ్ళి గాంధీ గారు మీ దగ్గర ఎక్కడన్నా ఒక రూపాయి తీసుకున్నాడా మీకు ఇక్కడ ఇళ్ల పట్టాల స్థలంలో విషయంలో కానీ ఇక్కడ అనేక సమస్యల మీద ఆయన పోరాడాడు ఏనాడన్నా మీ దగ్గర ఒక రూపాయి వసూలు చేశాడని చెప్పి మీరు అడగండి ఎక్కడా కూడా లేదు మేము నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు పిలిచి టికెట్ ఇచ్చారు వేరే వాళ్ళ జగన్ అడిగినా చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్ళి టికెట్ పెడితే 5 కోట్లు ఉన్నాయా నువ్వు 50 కోట్లు ఖర్చు పెట్టేస్తాయా నీదని అడిగే పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్ గారు నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అడగలేదు నువ్వు నాకు డబ్బులు ఇస్తావని అడగలేదు నీ ఎక్స్పీరియన్స్ నీకు నియోజకవర్గం మీద నీ పొట్ట ఏంటని చెప్పి అడిగారు అంతే తప్పితే 2 మాటలు ఆయన నన్ను అడిగింది నియోజకవర్గ సమస్యలు నువ్వు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయి 2 నిమిషాలు చెప్పాను వెరీ గుడ్ అన్నారు అది
నిజాయితీ పరుడికి నీతి నిజాయితీకి ఉన్న తేడా అదండి. గాంధీ గారు నా ఓటు కూడా ఇక్కడే ఉంది. ఒక ఓటర్గా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అధికార పార్టీ వాళ్ళు ఓటుకి 5000 ఇస్తామంటున్నారు అంటే ప్రచారం నడుస్తూ ఉంది. వైసీపీ వాళ్ళు కానివ్వండి ప్రతిపక్ష పార్టీలు ఒక 4000 ఇస్తామంటున్నారు. మరి గాంధీ గారు మాకు ఎన్ని వేలు ఇస్తున్నారు మేము ఎంత తీసుకొని ఓటు అయిపోతూ ఉన్నాం. గాంధీ అయితే దేవినేని ఉమామహేశ్వర గారు 20 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చాడు. కృష్ణప్రసాద్ గారు 20 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చాడు. అక్కల గాంధీ కూడా 20 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఎంక్వైరీ చేసుకోండి. వేల కోట్లు ఏ విధంగా సంపాదించారు ప్రజల సొమ్మని, అక్కల గాంధీ ఏ విధంగా ఉన్నాడని ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే ప్రజలందరికీ తెలుసు. నీతి నిజాయితీతో ఉన్న వ్యక్తి అక్కల గాంధీ. ఇతర ప్రజల్లో సమస్యల్లో పోరాడే వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి, పిలిచినా పిలవకపోయినా ఏదన్నా ఇబ్బంది కలిగితే అక్కడ నిలబడే వ్యక్తి. ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన ఉందండి. గాంధీ గారికి మంచి పేరున్నా ఈరోజు ఇతర పార్టీల వాళ్ళతో పోల్చుకుంటే జనసేన కార్యక్రమాలు పెద్దగా నియోజకవర్గంలో జరిగిన దాఖలాలు లేవని చెప్పి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. స్వయానా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా బాధపడుతూ ఉన్న పరిస్థితి. అంటే ఎందుకు సమయం చాలా తక్కువ ఉంది, మరి ఎలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా? వాస్తవంగా ఒక కొత్త పార్టీ వచ్చినప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బేస్ ఏర్పడతానికి కొంత సమయం పడుతుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక 2014లో టీడీపీ ప్రభుత్వానికి ఆయన మద్దతు ఇవ్వటం, ఒక 2-3 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ప్రజలకి మంచి చేస్తుందామని ఆయన ఎదురు చూస్తాం, ఎంత చూసినా ప్రజలకి చేయాల్సినటువంటి పనులు చేయలేదు కాబట్టి ఆయన ఆ పార్టీ కోసం ఎదురు చూస్తాం. ఈ లోపల కేడర్ కొంత మరి ఏంటి మనం ఒక టీడీపీకి మద్దతు ఇచ్చున్నాము మరి మనం టీడీపీ తరఫునే ఉండాలా లేదా మన పార్టీ కోసం తిరగాలని కొంత ఇదనే జరిగింది. కానీ సంసిద్ధంలో ఉండి తర్వాత మార్చి 13 గతంలో గత సంవత్సరంలో జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఈ వ్యక్తి సీనియర్, అనుభవం ఉన్న వ్యక్తి, ఇవాళ రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇతను మంచి చేయగలడని చెప్పి నా కేడర్నందరినీ ఆయనకి బైండ్ ఓవర్ చేసి ఓట్లు వేయించాను. కానీ 4 సంవత్సరాలు ఆయన ఎక్కడో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. వాళ్ళ అవినీతి మంత్రులు రౌడీజంలో చింతలమేని ప్రభాకర్ మీరు చూస్తూ ఉండే రౌడీజం ఎన్ని ప్రతిరోజు ఆయన అధికారుల మీద ప్రజల మీద రౌడీజం చేస్తూ ఉన్నారు. అలాగే మంత్రి గారు ఇక్కడ చూసుకున్నట్టయితే స్థానిక మంత్రి పులిచింతల ఏంటండి పోలవనం పట్టిసీమ ఎంత అవినీతి అండి, వందల కోట్లు వేల కోట్లు దోపిడీ చేసి ఇవాళ ఈ ఆ డబ్బునంతా ఇక్కడ ప్రజల మీద మేము పంచి కొంటాం కొంటాం ప్రజల్ని మేము డబ్బుతో కొంటాం అని చెప్తారు. చివరిగా చాలా పార్టీలు ఉన్నాయి, దగ్గర దగ్గర 30 నామినేషన్లు దాఖలైనాయి మైలవరం నియోజకవర్గం నుంచి. ఓ పక్కన బీజేపీ, మరో పక్క టీడీపీ, వైసీపీ, ఈ పార్టీలన్నింటినీ కాదని జనసేన పార్టీకి అక్కల గాంధీ గారికి నియోజకవర్గ ఓటర్లు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజల మీద అవగాహన, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించి పార్టీ పెట్టారో, ప్రభుత్వాలు మారాలి, పాలన మంచి పాలన రావాలి. అలాగే అటువంటి వ్యక్తి కళ్యాణ్ గారికి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో కళ్యాణ్ గారికి ఆలోచనలు తగ్గటువంటి వ్యక్తిగా నాకు ఆ గుర్తింపు ఉంది కాబట్టి ఇతను ఏదన్నా మనకి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేగా ఎక్కడ ప్రజల నుంచి దోపిడీ చేయడు, ప్రజల్ని అవినీతిగా నాకు డబ్బు కావాలి లేదంటే కార్డు ఇస్తే డబ్బు ఇవ్వాలి, స్థలం ఇస్తే డబ్బు ఇవ్వాలి లేదంటే పెన్షన్ ఇస్తే నాకు ఓటా ఇవ్వాలని అడిగే అవకాశం ఎక్కడా లేదు కాబట్టి నీతి నిజాయితీలతో పనిచేయగలడని చెప్పి ఆశించే కళ్యాణ్ గారు నాకు ప్రజలు అందుబాటులో ఉంటాను కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తప్పకుండా గాంధీ గారిని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూడాలని మేము అనుకుంటూ ఉన్నాం. ఆల్ ద బెస్ట్ సార్. సో గాంధీ గారు ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో వెనక్కి నెట్టేశారని చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అవినీతికి కేర్ ఆఫ్ ఈ పార్టీలన్నీ, ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు, ఆ మార్పు జనస్వన్యతోనే సాధ్యమని చెప్పి గాంధీ గారు చెప్తున్నారు. తప్పకుండా మైలవరం నియోజకవర్గ ప్రజలు జనసేనకు తనకు ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి జనసేన అభ్యర్థి చెప్తూ ఉన్నారు. చూడాలి, భవిష్యత్ నిర్ణయిస్తుంది, ఓటర్లు నిర్ణయిస్తారు, ఎవరు స్థానిక ఎమ్మెల్యే అవుతారు, ఎటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడబోతుందో. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో గోపికృష్ణ, న్యూస్ 16, విజయవాడ, మైలవరం నియోజకవర్గం నుంచి.